मादक द्रव्याल दंदा पै उक्कुपादं मोपालने मुख्यमंत्री रेवंत रेड्डी आदेशिंचारु। तेलंगाणानु ड्रग् रहित राष्ट्रंगा मार्चालन्नारु। राष्ट्रंलो मादक द्रव्याल चलामणी विनियोगंपै सेक्रेटेरियट्लो ओसीएम रेवंत रेड्डी समीक्षा समावेशान्नि निर्वहिंचारु। ఇక ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ డ్రగ్స్ వినియోగించిన విక్రయించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి సూచించారు। ఇక మాదక ద్రవ్యాల దందాకు చెక్ పెట్టే లక్ష్యంతో ప్రారంభించిన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్ను నియమించి ఆ విభాగాన్ని బలోపేతం చేయాలని కూడా సూచించారు। ఈ విభాగానికి కావాల్సిన నిధులు వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు। ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రేహౌండ్స్ ఆక్టోపస్ విభాగాల మాదిరిగా యాంటీ నార్కోటిక్ బ్యూరోను తీర్చిదిద్దాలన్నారు। ఐటిక మాదక ద్రవ్యాల దందాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు। తెలంగాణను డగ్రహిత రాష్ట్రంగా మార్చాలన్నారు। రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చలామణి వినియోగంపై సెక్రటరీట్ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। ఐటికి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు। కౌండిన్య చెప్పండి, ఇక మాదక ద్రవ్యాల విషయానికి వస్తే సీఎం రేవంత్ తీసుకున్న సమీక్షకైనా సమావేశానికైనా దీనికి సంబంధించి డీటెయల్స్ ఏ విధంగా ఉన్నాయి? राष्ट्र में ड्रग्स नियंत्रण अंश प्रभुत्म फोकस राष्ट्र में मादक द्रव्यार उपयोग भयपे पैस्थित रहा मुख्यमंत्री रेवंत रेड्डी अ आदेश पैस्थित मन चुनाव ड्रग्स रवाना विनियोगा इक्पाद अणचिवे राष्ट्र ड्रग्स रही मार्च तर्यलू इपे अधिकार जरिए मादक द्रव्यार निंत्रण सचिवालय में रेवंत रेड्डी समीक्षा सवेश निर्वक्रम एक्सईज शाख मंत्री जीपल्ली कृष्णाराव राष्ट्र प्रधान कार्यदर्शी शांत कुमारी डीजीपी रविगुप्ता इंटेलिजेंस एडिशनल डीजी शिवधर रेड्डी पागो पैस्थ मैं चूस्ट राष्ट्र एंटी नारकोटिक्स ब्यूरो डायरेक्टर पागो उन्नत अधिकार निर्वहित राष्ट्र में द्रक्ष पूर्ति अरगटे चर्चा नेपथ्य समीक्ष सवेश निर्वहन जरिए राष्ट्र में मादक द्रव्य विनियोगी कठिन चर्चे विधा चर्चा इपड़ अधिकार मुख्यमंत्री आदेश पैस्थ मन चुनाव ग्रेयर के विधा चूर्ग पे अदे विधा नारकोटिक ब्यूरो पंचे राष्ट्र में प्रस्तुत हुआ यांटी नारकोटिक्स ब्यूरो पूर्ति स्थाई का पंचे विधा डैरेक्टर ने नियम विभाग में बलते अभी एर्पड़ा अधिकार आदेश पैस्थ मन चुनाव यह नेपथ्य एट पैस्थान प्रक्षरहित राष्ट्र में मार्चे చెర్యల్ చేపట్టకు స్పష్టమైన వైఖరి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము। ఈ నేపథ్యంలో గతంలో సంచలనం సృష్టించిన సినీతారల రష్ కేసుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆరా తీసినట్టు కూడా తెలిసింది। ఆ కేసు గురించి కీలక అంశాలను అధికారుల నుంచి వివరంగా అడిగి తెలుసుకున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది। ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పలుమార్లు సినీతారల రష్పై కూడా ప్రస్తావించి వస్తుంది। నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ సర్కార్పై కూడా విమర్శలు గుర్తిస్తే పరిస్థితి మనం చూసాం। యుగంపై స్వయంగా కోర్టు స్థాయితో ఆశ్రయించారు। ఈ క్రమంలో సోమవారం జరిగిన నార్కోటిక్ సమీక్ష సమావేశం లో సీఎం హోదాలో డ్రగ్స్ కేసు వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు। సినీతారల కేసులో ఏం జరిగింది, ఇప్పుడు కేసు స్టేటస్ ఏంటని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది। ఇంతల నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ డివైస్ లను ఇతర కీలక వస్తువులను కోర్టుకు ర్యాబ్కు పంపించారా అనే కోణంలో కూడా ప్రశ్నలు గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది। ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకాన్ని అణచివేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే వైపుగా కూడా వెళ్తున్నట్టు కనిపిస్తుంది। ఈ నేపథ్యంలో ఉన్నత అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది। దీనిపై పూర్తి సమాచారం కూడా నివేదిక ఇచ్చాయి ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించడం తెలుస్తుంది। రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ వినియోగం అనేది కూడా ఉండకుండా చర్యలు తీసుకోవాలని కూడా చూసుకోవచ్చు। ఎందుకంటే ఇప్పటికే గతంలో ఎలక్షన్ సమయంలో కూడా భారీ ఎత్తున కూడా రాష్ట్రంలో గంజాయి పట్టి వేసిన పరిస్థితి మనం చూస్తాం। బొల్లారంలో 1000 కిలోల గంజాయి కావచ్చు, అదేవిధంగా ఇది సైబరాబాద్ పోలీస్ పరిధిలో 650 కిలోల గంజాయి కావచ్చు, మళ్ళీ ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీల భారీతున గంజాయి ముట్ట కూడా పట్టుబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది। ముఖ్యంగా ఇటు గోవా నుండి కావచ్చు, ఇటు ఇక్కడ కర్ణాటక నుండి కూడా భారీ ఎత్తున ఇటు రాష్ట్రానికి గంజాయి వస్తుంది, అదేవిధంగా పలు చోట్ల కూడా గంజాయి మొక్కలను కూడా పెంచుతున్నాం ముఖ్యంతో కూడా వీటన్నింటి కూడా అరికట్టే నేపథ్యంలో ఉన్న చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా అధికారులను అయితే ఆదేశం ఇచ్చిన పరిస్థితి అయితే ప్రజలు మనకు కనిపిస్తుంది। రైట్, థ్యాంక్ యూ కౌండిన్య।